హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రల్కాస్ వ్లాగ్. ఇదో నేను ఒక మినీ వ్లాగ్తో వచ్చాను. ఏంటంటే నేను చెన్నై షాపింగ్ మాల్ పోయాను. అక్కడ నాకు రీజనబుల్ ప్రైస్తో చాలా అంటే చాలా బట్టలు వచ్చాయి. ఏమేమి కొన్నానో అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ నేను ఇది మా అక్క కూతురికి నేను పట్టు లంగా తీసుకున్నాను. ప్యూర్ పట్ అనమాట. ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్తో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ పట్టు అనమాట. సో ఇది నాకు ఎంతకు వచ్చిందంటే 2800 రూపీస్కి వచ్చింది అనమాట. ప్యూర్ పట్టు లంగా పాపకి. ఇది లంగా అండ్ ఇది బ్లౌజ్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. ఇది చాలా ప్యూర్ పట్టు అనమాట. సో అందుకే ఇది ఇంత కాస్ట్. ఇంకా చాలా కాస్ట్, 4000లో ఉంది. కానీ వీళ్ళు ఆఫర్ పెట్టారు నాకు. సో 2800కి వచ్చింది ప్యూర్ పట్టు లంగా. అండ్ ఇంకేంటంటే ఇంకా అమ్మవారు ఉంటాయి కదా, మనకి అమ్మవారికి చీరలు పెట్టడానికి కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్తో కొన్నాను అమ్మవారికి. చూసారా, ఇది ఒకటి తీసుకున్నాను. పింక్ కలర్ చాలా బాగుంది సార్ చూడడానికి కూడా. ఇది ఎంతకు వచ్చిందంటే 2650 రూపీస్ మాత్రమే ఈ చీర వచ్చింది నాకు. ఏమైనా ఎక్కడ పెట్టడానికి కానీ అమ్మవారు కట్టడానికి చాలా బాగుంది అనమాట. లుకింగ్ కూడా చాలా బాగుంది. సో ఈ 250 రూపీస్ మాత్రమే వచ్చింది నాకు. అండ్ ఇది కూడా తీసుకున్నాను, యెల్లో కలర్. ఇది అమ్మవారి కట్నం చాలా బాగుంటుంది. కింద బార్డర్ వచ్చి మొత్తం బాగుంది, ఎల్లో కలరు. ఇది కూడా నాకు 250 రూపీస్ మాత్రమే వచ్చింది. ఇంత తక్కువ ప్రైస్ ఎక్కడ వస్తాయి కానీ నాకు వచ్చిన చెన్నై షాపింగ్ మాల్ ఉన్నాయి. ఇదే కాంబినేషన్తో బ్లూ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 250 రూపీస్. ఇది కూడా నాకు 250 రూపీస్కి వచ్చింది అనమాట. ఇదిగో 2-3-4 తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట. ఇది 280 రూపీస్కి వచ్చింది నాకు. 275 రూపీస్ అనుకోండి. ఇది అన్ని 200, 280, 250లోనే వచ్చినాయి అన్నమాట. శారీస్ ఇవి కొంచెం బయట అయితే ఎక్కువ ఉంటాయి. ఆఫర్ ఉండడం వల్ల చెన్నై షాపింగ్ వల్ల తక్కువ వచ్చినాయి. ఇది చూస్తారా, ఇది ఇంకా మరి ఎంత ఉంటుంది అనుకుంటారా మీరే చెప్పండి. ఇది జస్ట్ 100 రూపీస్కి వచ్చింది అనమాట. ఇది కూడా లైక్ ముస్లిం ఓల్డ్ ఉమెన్స్ అట్లా కట్టుకోవచ్చు. అమ్మవాళ్ళకు ఇది బాగా ఉంటుంది అనమాట. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. తీసుకున్నాను ఇది 100 రూపీస్ అంటే తీసుకున్నాను. సో ఇవన్నీ నాకు ఎంత అయిందంటే బిల్లు 4000 ఎంతో అయింది. ఎందుకంటే పట్టులంగానే ఎక్కువ కాస్ట్ అయిపోయింది. ఇవన్నీ నాకు ఇన్ని చీరలు ఒక 1000 రూపీస్లోనే నాకు ఆల్మోస్ట్ 5-6 ఇయర్ ఆల్రెడీ. ఈరోజు అమ్మవారికి ఒక చీర 2 చీరస్ ఇచ్చేసాం కాబట్టి 7 చీరలు వచ్చాయి నాకు 1100 కట్లా. సో ఈ పట్టులంగాకి సో ఇవన్నీ పెట్టి వాళ్ళు ఏం మీకు ఉన్నారు కదా దీనికి. ఇవన్నీ కొనడానికి మాకు కూపన్ లాగా పెట్టాను. ఈ కూపన్ అని చెప్పి ఇన్ని చీరలు కొన్నాను. సో నా కూపన్కి ఏమొచ్చిందో తెలుసా, 4000 కొంటే ఈ కిట్ వచ్చిందనమాట. ఇలాంటివి 2 కిట్స్ ఇచ్చారు. సో నేను ఏ షాపింగ్ మాల్ పోయినా బ్యాగ్ ఒకటి ఇస్తే నేను ఎక్స్ట్రాగా 2 బ్యాగులు తెచ్చుకుంటాను అనమాట. సో 2 బ్యాగులు తెచ్చుకున్నాను అనమాట. సో చూసా కదా, చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడే ఇంత ఆఫర్ ఉంది. ఇంకా ఆగస్టులో అయితే ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసం అయితే కేజీల ప్రకారం వస్తాయి మనకి. ఆల్మోస్ట్ ఈ నేనైతే కేజీలకి అయితే 100 కాబట్టి ఇలాంటి 2 శారీస్ అలాంటివి వస్తాయి. ఇంకా లైట్ వెయిట్ అయితే 3-4 శారీస్ అయినా వస్తాయి. ఆషాఢ మాసం ఇంకా బాగుంటుంది చెన్నై షాపింగ్ మాల్ ఆఫర్లో. సో ప్రజెంట్ అయితే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆఫర్ ఉంది, 50%, 30% సేల్స్ ఆఫర్ ఉంది. సో అందుకని ఈ శారీస్ పర్చేజ్ చేసుకున్నాను. 4000కి నాకు ఇలా 2 కిట్స్ వచ్చాయి అన్నమాట. ఈ కిట్లో ఏందో చూద్దాం. ఓపెన్ ఓ ఇది ఇచ్చారు. బౌల్స్ ఇచ్చారు, 2 ఇచ్చారు. 4000 ఇస్తే 4 బౌల్స్ ఇచ్చాను. సో చూసారు కదా, ఇది నా మినీ బ్లాగ్. నేను చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకొని వచ్చానమాట. మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.